ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఏ క్షణంలో ఏ మార్పు అయినా వచ్చే అవకాశం కనిపిస్తోంది. మండలి రద్దు తప్పదు అనుకుంటున్న టైంలో మండలి రద్దు కాకుండానే ఈ ప్రాబ్లంకి ఒక సొల్యూషన్ దొరుకుతుంది అనేది కూడా రాజకీయ వర్గాల్లో ప్రస్తుతం వినిపిస్తున్న ఒక ఎత్తుగడ. వ్యూహాత్మక రాజకీయం గనక ప్రదర్శిస్తే ఖచ్చితంగా మండలి రద్దు అవసరం లేకుండానే పరిస్థితి చక్కబడుతుంది అనేది కూడా కొంతమంది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. దీనికి కారణం ఏంటి అంటే, ఎప్పుడైతే మండలిలో వైసీపీకి బలం తక్కువ ఉందో అందుకే బిల్లులు తిరస్కరణ జరగడం కానీ, అలాగే బిల్లుని ఒక కీలక బిల్లుని 3 రాజధానులకు సంబంధించి కీలక బిల్లుని, అలాగే సిఆర్డీఏ రద్దుకు సంబంధించి బిల్లుని సెలెక్ట్ కమిటీకి పంపించి తన వ్యూహాత్మక ఎత్తుగడ నెగ్గించుకుంది తెలుగుదేశం పార్టీ అనేది ఇప్పుడు ప్రజలకు కనిపించిన ఒక దృశ్యం. కానీ తెర వెనక ఏం జరగబోతోంది, దాని తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి మండలి రద్దుకు సంబంధించి ఒక నిర్ణయం తీసేసుకున్నారు, అది కూడా ఇంకొక కొన్ని గంటల్లో ఆ నిర్ణయం నిజంగా ఆచరణలోకి వస్తుందా, లేదంటే దానికి అడ్డుగట్టగా మరొక సొల్యూషన్ తెర మీదకు వచ్చి మండలి రద్దు లేకుండానే పరిస్థితి చక్కబడుతుందా అనేది ఇప్పుడు కొన్ని వార్తల సంచలనానికి సంబంధించి వినిపిస్తున్న ఒక కథనం. అది ఏంటి అంటే, ఎప్పుడైతే ఎమ్మెల్సీలు గనక జగన్కి మద్దతు ఇస్తే, వైసీపీకి మద్దతు ఇస్తే, అది కూడా తెలుగుదేశం పార్టీలో ఉన్న ఎమ్మెల్సీలు ఇప్పటికే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీలు కానివ్వండి, లేదంటే అందులో కొంతమంది ఎమ్మెల్సీలు కానివ్వండి, మిగిలిన పార్టీకి చెందిన ఎమ్మెల్సీలు కానివ్వండి, ఎందుకంటే మెజార్టీ శాతం పెరగడం అనేది ఇంపార్టెంట్ కాబట్టి, దాదాపు ఒక 15 ఎమ్మెల్సీలు ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి గారితో టచ్లో ఉన్నారు. వాళ్ళ పదవీ కాలం ఎక్కువ ఉన్న ఎమ్మెల్సీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పదవీ కాలం అనవసరంగా ఇప్పుడు మండలి రద్దు చేయడం వల్ల వాళ్ళు పదవులు కోల్పోతారు కాబట్టి, మండలి రద్దు చేయకుండా మద్దతు జగన్ వైపు ప్రకటిస్తే గనక వాళ్ళు పదవులు కోల్పోకుండా ఉంటారు. అదే టైంలో మండలి రద్దు చేయాల్సిన పరిస్థితి కూడా రాదు. అదే టైంలో జగన్ గారికి, అలాగే వైసీపీకి మండలిలో సభ్యుల సంఖ్య కూడా పెరుగుతుంది. అంటే పార్టీ మారకుండా అదే పార్టీలో ఉంటూ, అంటే వాళ్ళు ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి చెందిన ఎమ్మెల్సీలు అయితే పార్టీ మారకుండా అదే పార్టీలో ఉంటూ రేపు మళ్ళీ గనక ఓటింగ్ చేపడితే, ఆ ఓటింగ్లో వైసీపీకి మద్దతుగా వాళ్ళు ఓటు వేస్తే, ఒకవేళ ఆ పార్టీ విప్ జారీ చేసిన, విప్ ధిక్కరించారని చెప్పి క్రమశిక్షణ చర్యలు తీసుకున్నా అందుకు సిద్ధపడే ఓటు వేసేందుకు కొంతమంది సిద్ధంగా ఉన్నారు. అలా ఓటేయిన పక్షాన అనవసరంగా వాళ్ళకి ఇంకా 4 ఏళ్ళు 5 ఏళ్ళు సమయం ఉన్నవాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళందరి పదవులు కోల్పోయే అవకాశం ఉంటుంది మండలి రద్దయితే. సో ఆ తరహా బేరసారాలు జరుగుతున్నాయి అనేది ఒక ప్రధానంగా వినిపిస్తున్న వార్త. ఒకవేళ అందుకు మొగ్గు చూపితే 2/3 మెజార్టీ అనేది కనుక, ఆ మెజార్టీ శాతం ఒకవేళ వైసీపీకి కనుక పెరిగితే ఖచ్చితంగా ఈ వ్యూహాత్మక నిర్ణయం అమలైతే, ఇందుకు జగన్మోహన్ రెడ్డి గారు అంగీకరిస్తే ఖచ్చితంగా మండలి రద్దు అనేది జరగకుండా యథావిధిగా ఈ 3 రాజధానుల అంశానికి బిల్లు కానీ సంబంధించిన బిల్లు కానివ్వండి, లేదంటే సిఆర్డీఏ రద్దుకు సంబంధించిన బిల్లు కానివ్వండి, రెండు తిరస్కరించి మళ్ళీ సవరణలు చేస్తూ మళ్ళీ పంపించమని చెప్పి, ఒకవేళ మళ్ళీ దిగువ సభకు అయినా ఆ శాసనసభకు మళ్ళీ వస్తే కనుక దాన్ని మళ్ళీ వీళ్ళు మళ్ళీ ఎలాంటి సవరణలు చేయకుండా తిరిగి పంపిస్తే ఖచ్చితంగా బిల్లు ఆమోదం పొందే అవకాశం ఉంటుంది. అప్పుడు 3 రాజధానుల బిల్లు పాస్ అయిపోయినట్టు ఒక తీర్మానం ప్రవేశపెట్టేసినట్టు కూడా క్లియర్ అయిపోద్ది, మళ్ళీ ఎలాంటి రద్దు ఇలాంటి అవసరాలు ఉండవు. కానీ ఇదంతా కొంచెం ప్రాసెసింగ్ ఇది వెంటనే అయిపోయేది కాదు, ప్లస్ ఇదే టైంలో భవిష్యత్తులో కూడా మళ్ళీ ఇటువంటి కీలక నిర్ణయాలు తీసుకున్నప్పుడు మళ్ళీ ఈ 4 ఏళ్ల పాటు మండలితో ఏదో ఒక తలనొప్పి ఎదురయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఇలాంటి రాయబారాలు కూడా వద్దు, మండలి రద్దుకే వెళ్ళిపోదామనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు అనేది కూడా ఒక వర్గం నుంచి వినిపిస్తున్న సమాచారం. ఒకవేళ అదే నిజమైతే కనుక యథాతథంగా మండలి రద్దు అయితే జరిగిపోద్ది, తర్వాత మండలి క్యాన్సిల్ చేసిన తర్వాత ఎలాగా శాసనమండలి సింగిల్గా సభలు పెట్టేసి సమావేశాలు పెట్టేసి నిర్ణయాలు తీసుకునే డెసిషన్స్ తీసుకునే పరిస్థితి ఎలాగా ఉండదు కాబట్టి, ఒకవేళ కేంద్రానికి పంపించి రాష్ట్రపతి ఆమోదంతో ఒకవేళ మళ్ళీ బిల్లు వచ్చే వరకు కొంచెం సమయం పట్టినా అప్పటి వరకు వేచి చూసే భవిష్యత్తులో మండలి నుంచి ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా, ఎందుకంటే 151 స్థానాల్లో ఆధిక్యం దక్కించుకొని ప్రభుత్వం ఫామ్ చేసి వైసీపీ ఇప్పుడు కొన్ని దూకుడు నిర్ణయాలతో ముందుకు వెళ్తుంది అభివృద్ధికి సంబంధించి కానివ్వండి, ఇలాంటి టైంలో వాళ్ళ నిర్ణయాలకు బ్రేకులు వేసేలాగా మండలి నిర్ణయాలు ఉంటే గనక ప్రతి క్షణం పోరాటం తప్పదు. సో మండలి రద్దుకే ప్రాధాన్యత ఇవ్వాలనే దిశగా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచిస్తున్నారనేది కొంతమంది అభిప్రాయం. చూద్దాం మరి ఎమ్మెల్సీల మద్దతుతో
ఈ బిల్లు ఆమోదం పొంది మండలి రద్దు ఆగుతుందా, లేదంటే యథాతథంగా మండలి రద్దు ప్రక్రియ కొనసాగుతుందా? కొద్ది గంటల్లో తెలిపొద్ది. మీరెక్కడున్నా, ఏం చేస్తున్నా, ప్రపంచంలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు మీకు పెట్టలోకి తెచ్చేసింది వన్ లైన్ యాప్. పొలిటికల్, మూవీస్, రాశి ఫలాలు, ఆరోగ్య సలహాలు, సీరియల్స్, విశేషాలు, ఇలా ఒకటేమిటి బోలెడన్ని విశేషాలను మినిట్ టు మినిట్ మీకు అందిస్తుంది వన్ లైన్ యాప్. సో లేట్ ఎందుకు? డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా వన్ లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. వన్ లైన్, ఇట్స్ ఫర్ ఎవ్రీవన్.